వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు తిరుపతి జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు నిదురుమల్లి రామ్కుమార్ రెడ్డి సేవా దృక్పథంతో పనిచేస్తున్న వాలంటీర్లపై టీడీపీ కోసమే పవన్ కళ్యాణ్ ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటున్న నిదురుమల్లితో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్ వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా వ్యక్ నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యల మీద మాట్లాడే మాట్లాడేందుకు మనతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాం సార్ ఏ విధంగా చూస్తారు వాలంటీర్ వ్యవస్థ మీద కించపరుస్తూ హ్యూమన్ ట్రాఫికింగ్ వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు అసలు ఇది శోచనీయం ఇది వరకు చెప్తా ఉండేవాళ్ళు స్క్రిప్ట్ రాస్తే చదివేస్తాడు అని కానీ చిన్నవాళ్ళలో పెద్దవాళ్ళు స్క్రిప్ట్ రాసినప్పుడు దాని మీద కొంచెం అవగాహన పెంచుకొని కరెక్టా కాదా అనేది తెలుసుకొని మాట్లాడటం మంచిదని నా అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ మీద చేసిన మాటలు చాలా బాధాకరం దేశంలోనే ఇలాంటి వ్యవస్థ తల పండిన రాజకీయవేత్తలు కూడా ఆలోచన రాని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే ఎంతో దాని మీద దృష్టి పెట్టి ఆలోచించి అధ్యయనం చేసి ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కానీ నాయకులు కూడా అంత అవగాహన రాల ఏంటి వ్యవస్థ ఏం చేస్తారు ఈ వాలంటీర్లని కానీ ఈరోజు ప్రతి కుటుంబంలో భాగస్వామ్యం అయిపోయారు లోకల్ లీడర్ కన్నా ఎమ్మెల్యేల కన్నా మంత్రుల కన్నా నేను ఇప్పుడు గడప గడపకి పోతున్నప్పుడు అక్కడ చెప్పే మొదటి పేరు మా వాలంటీరు మా వాలంటీరు ఉదయాన్నే ఒకటో తేదీ వచ్చే ఇచ్చే పెన్షన్ కానీ ఏ ఇబ్బంది ఉన్నా కూడా మా వాలంటీరు ఆ వాలంటీర్ పేరే గుర్తుపెట్టుకుంటున్నారు అందులో అమ్మాయిలు సిక్స్టీ పర్సెంట్ ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన ఈ వాలంటీర్ వ్యవస్థని ఇతర రాష్ట్రాలు కాపీ చేస్తున్నారు స్టడీ చేస్తున్నారు అలాంటిది అసలు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అన్నారు మళ్ళీ మాట వెనక తీసుకుని నేను లేదు కొందరిని అన్నాను కొందరిని కాదు ఒక్కరిని కూడా అన్నా కూడా తప్పే ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది వరకు ఒకసారి వాలంటీర్ వ్యవస్థ మీద కమెంట్ చేశాడు అంటే దీని మూలం ఎక్కడి నుంచి అనేది కూడా అర్థం అవుతుంది ఆయన స్క్రిప్ట్ రాయటం ఈయన చదవటం నాకు సంబంధం లేదని చెప్పటం ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది పొత్తు కోసం పాకులాడుతూ ఉండరు ఎంత పాకులాడినా ఎన్ని శక్తులు కలిసినా జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసులో చోటు సంపాదించి పదిలంగా ఉండరు మా నినాదం మా ముఖ్యమంత్రి గారి నినాదం మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగానే మేము ముందరకు పోతూ ఉన్నాము అది సాధిస్తాం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ ఖండించాలి చాలా బాధాకరమైన వ్యాఖ్యలు ఆయన చేశారు ఆయన మహిళలకు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థకు కూడా ఆయన పూర్తిగా సమాపణ చెప్పాలని కూడా నేదురుమల్లి రామ్కుమార్ కుమార్ రెడ్డి చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ శివప్రసాద్ కలిసి నాయకరావు సాషి టీవీ విజయవాడ నుంచి